మనం హిందువులు హిందువులుగా ఓట్ వేయలేదు మనం జాతుల వర్ణాలుగా మనం ఓట్లు వేసుకున్నాము ముస్లింలు మాత్రం ముస్లింలుగా ఓటేశారు అందుకని ముస్లిం అపీజ్మెంట్ అనేది ప్రతి ఒక్కరు చేస్తున్నారు హిందువులను తిట్టినా హిందువుగా బొందుగాళ్ళు అన్నా గానీ వీళ్ళే మనకు ఓటేస్తారని వాళ్ళు ఫిక్స్ అయిపోయారు అంటే మన పట్ల గౌరవం లేకపోక కనీసం భయం కూడా లేదు అది చేయడానికి కారణం మనమే అంటాను హిందూ పట్ల అంత అంత అసహ్యంగా వాళ్ళు ప్రవర్తిస్తుంటే వాళ్ళకు సమాధానం చెప్పవలసిన బాధ్యత హిందువుల మీద లేదా వాళ్ళ వెనకాలే వెళ్ళి వాళ్ళకే ఓట్లేసే దౌర్భాగ్య పరిస్థితులు వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అలాగే చేస్తారు వాళ్ళని అని ఏం లాభం హిందువులను తిట్టాలి కానీ మార్పు రావాల్సింది హిందువు ఇక్కడ రావాలి ఇక్కడ రానప్పుడు ఎందుకు చేస్తారు ఏదో ఒక చండీయాగం చేసినంత అంత మాత్రాన్ని హిందూ అయిపోతావా దంజం వేసుకొని గుళ్ళకి రాజ రాజ రాహుల్ గాంధీ వెళ్ళిపోతే హిందూ అయిపోతాడా హిందుత్వం అంటే ఏంటి వ్యక్తిగతమైనది కాదు వ్యక్తిగతమైనది నువ్వు ఏం పాటిస్తావో నాకు అనవసరం నువ్వు వెళ్తావో చర్చ్కి వెళ్తావు యజ్ఞాలు చేస్తావు క్రతులు చేస్తావో నాకు అనవసరం హిందూ సమాజానికి నువ్వేం చేసావు అది ఇంపార్టెంట్ హిందూ సమాజం పట్ల జరుగుతున్నటువంటి దాడులను నువ్వేం చేస్తున్నావు వాటిని ఖండించినప్పుడో వాళ్ళకి మంచి చేసినప్పుడో కదా హిందూ అని అనడానికి అది మాట్లాడాలి అంతేగాని నువ్వు నీ పేరు మీద ఏదో గుళ్ళో కొత్త గుళ్ళో అన్నీ కట్టించుకొని దాంట్లో నీ ఫోటో పెట్టుకుంటాను నీ శిల్పం చెక్కించుకుంటానంటే అది హిందుత్వం సంబంధించింది కాదు నీ వ్యక్తిగతమైన విషయం అది